ఒక విషయమును ఆలోచించేటప్పుడు దానిని మనస్సు అంటారు. దాని మంచి చెడ్డలను నిర్ణయించేటప్పుడు బుద్ధి అని అంటారు. కొంచెమైనా బుద్ధి లేకుండా మానవుడు ఉండడు. బుద్ధికి స్థానం శిరస్సు. హృదయములో బీజరూపంలో ఉన్న వాసన శిరస్సులోనికి వచ్చినప్పుడు తలంపుగా మారి పెద్దదిగా కనిపిస్తుంది. నీకు తెలుస్తుంది, బుద్ధిని శుద్ధి చేసుకుంటే వివేకం, వైరాగ్యం పెరిగి జ్ఞానోదయం అవుతుంది. మన హృదయంలో ఉన్నదే మనస్సులో కనిపిస్తుంది. మన హృదయములో లేనిది మనస్సులోకి రాదు. హృదయము శుద్ధి అయితే మనస్సు కూడా నిర్మలమై నిశ్చలమై శుద్ధ మనస్సుగా మారి నిన్ను బంధము నుండి విడిపించి స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. సర్వసాధారణముగా మానవుని బుద్ధికి సోమరితనం ఎక్కువ ఉంటుంది. శారీరకమైన సోమరితనము కంటే బుద్ధికి సంబంధించిన సోమరితనము మరింత ప్రమాదమైనది. భగవంతుడు నీకు ఇంద్రియములతో పాటు బుద్ధిని కూడా ప్రసాదించాడు. నీ బుద్ధితో నీవు ఆలోచించడం నేర్చుకోవాలి. ఆలోచన లేని చోట ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన అమృతం వంటిది. ఏది చూసినా, ఏది చేసినా, ఏది విన్నా నీ సొంత బుద్ధిని, పరిశీలన శక్తిని విడవకూడదు. డబ్బు కంటే బుద్ధి ముఖ్యము. బుద్ధి వికసించకపోతే మానవుడు పరిపూర్ణ స్థితిని, ఆనంద స్థితిని అందుకోలేడు. బుద్ధి పెరిగితే అనుకరణ తగ్గుతుంది. ప్రకృతిని శోధించుటకైనా, హృదయపు లోతుల లోనికి దిగుటకైనా బుద్ధి సూక్ష్మత అవసరము. సుగుణములు వివేకమును పెంచి బుద్ధిని శుద్ధి చేసి ఆత్మ పదవిని సాధించి పెడతాయి. డబ్బు ఎటువంటిదో, తెలివి కూడా అటువంటిదే. ఈ రెండింటిని మానవుడు సద్వినియోగం చేసుకుని భౌతిక సంపదను, ఆధ్యాత్మిక సంపదను వృద్ధి చేసుకోవాలి. తెలివి అవసరమే గాని అది గమ్యము కాదు. తెలివి సహాయముతో భగవద్ అనుభూతిని పొందుటకు ప్రయత్నం చేయాలి. ఒక్క తెలివితో మాత్రమే మానవుడు ఎదగలేడు. హృదయ స్పందన, పనిచేసే శక్తి సామర్థ్యములు అవసరము. సజ్జన సాంగత్యము, శాస్త్ర పఠనము, ప్రకృతి పరిశీలన, ఏకాంతవాసము, ఇవి అన్నీ బుద్ధి వికసించుటకు సహాయపడతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను పరిష్కరించుకొనుటకు బుద్ధి సహాయం అవసరము. అజ్ఞానమును తొలగించుకొనుటకు సూక్ష్మబుద్ధి సహకరించదు, స్థూల బుద్ధి సహకరిస్తుంది. బుద్ధి యొక్క సహాయ సహకారములు లేకుండా జ్ఞాన శిఖరమును అధిరోహించలేవు. జ్ఞాన సింహాసనమును అధిరోహించుటకు మెదడు ఒక పనిముట్టులా ఉపయోగపడుతుంది. మెదడు జడమే. మెదడు ద్వారా పనిచేసేది మనస్సు మాత్రమే. ఆ మనస్సు యొక్క మూలమును తెలుసుకుంటే అమృత స్థితిని పొందుతావు. నిన్ను నీవు తెలుసుకుంటావు. బుద్ధి నీవు కాదు. బుద్ధి నేను కాకపోతే మరి నేనెవ్వడను.